మన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. బంజరా హిల్స్ లో టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 42 మంది యువతులతో పలువురు అసాంఘిక నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బుకు కస్టమర్లు ఆకర్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి యువతలతో నిర్వాహకులు అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు. బంజారా హిల్స్ లో టాస్ పబ్బుపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. 42 మంది యువతులతో పలువురు అసాంఘిక నృత్యాలు చేస్తున్నట్లు గుర్తించారు. 140 మందిని అదుపులోకి తీసుకున్నారు. పబ్బుకు కస్టమర్లను ఆకర్షించేందుకు పలు రాష్ట్రాల నుంచి యువతులతో నిర్వాహకులు అసభ్యకరమైనటువంటి నృత్యాలు చేయిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, బంజారా హిల్స్ లో టాస్ పబ్ లో అమ్మాయిలు అసభ్యకరమైన నృత్యాలు చేస్తున్నారు. అదే విధంగా కస్టమర్ల కోసం అమ్మాయిలను ఇతర రాష్ట్రాల నుండి తీసుకొచ్చి వారితో పాటు కలిసి మద్యం సేవించే విధంగా ఏర్పాట్లు చేశారని సమాచారం రావడంతోనే అర్ధరాత్రి పోలీసులు మెరుపు దాడి చేశారు. అక్కడ దాదాపు 40 మంది యువతులతో పాటు 100 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ అమ్మాయిలంతా కూడా ఏ రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చారు, ఎప్పటి నుండి పనిచేస్తున్నారు అనే దానిపైన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పబ్బుపై కేసు నమోదు చేసి ఆ పబ్బుని కూడా సీజ్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. అయితే ఎవరైతే యువకులు అయితే ఉంటారో యువకులను ఆకర్షించేందుకు అదేవిధంగా వారితో పాటు కలిసి కూర్చొని మద్యం తాగుతున్నట్టుగా నటించి వాళ్ళకి మాత్రం కూల్ డ్రింక్స్ ఇచ్చి మద్యం బిల్స్ కూడా వేస్తున్నట్టు పోలీసులకు ఫిర్యాదు రావడం జరిగింది. నిన్న రాత్రి అర్ధరాత్రి ఈ సోదాలు చేయడం జరిగింది. సోదాల్లో 40 మంది యువతులు కూడా వివిధ రాష్ట్రాలకు చెందిన యువతులుగా గుర్తించడం జరిగింది. ఆ ఎక్సైజ్ శాఖకు కూడా ఈ పబ్ లైసెన్స్ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా లెటర్ రాస్తామని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. ఇట్లా ఆ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో అనేక పబ్బులలో ఇదే విధంగా కొంతమంది అమ్మాయిలను పెట్టి యువకులను పబ్బుకి వచ్చే విధంగా ఆకర్షణ చేసే విధంగా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి డ్రగ్స్ కూడా చాలా పబ్బులలో డ్రగ్స్ వినియోగం కూడా ఉందని చెప్పేసి కూడా ఇటు ఎక్సైజ్ పోలీసులు, టిఎస్ న్యాప్ పోలీసులతో పాటు లాండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఎప్పటికప్పుడు తనిఖీలు చేస్తున్నారు. ఆ తనిఖీల్లో కూడా డ్రగ్స్ పాజిటివ్ వస్తే ఖచ్చితంగా వారిపైన కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి వారిని కూడా అరెస్ట్ చేస్తున్నారు. కాబట్టి వీకెండ్ లో ఖచ్చితంగా తనిఖీలు చేస్తున్నారు. కానీ ఈ టాస్క్ పబ్బుకి సంబంధించి ముఖ్యంగా అమ్మాయిలను తీసుకొచ్చి అక్కడ డాన్సులు చేయించడం, ఆ కస్టమర్లతో కలిసి మందు తాగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారని చెప్పేసి ఆరోపణలు రావడంతోనే అర్ధరాత్రి పోలీసులు సోదాలు చేయడం జరిగింది. వీరందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తరలించారు. వారి బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పరిశీలిస్తున్నారు. బబ్బు ఓనర్ పైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏమన్నా థ్యాంక్ యూ సురేష్. Sure.